ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉండి నిరంతరము పరలోకమందున్న కోటాను కోట్ల దూతల చేత కొనియాడబడుచున్నటువంటి మా పరమ తండ్రి, ఈ పగటి వేళ ఆరాధనలో శ్రేష్టమైన మీ మాటలు మేమందరము కలిసి ధ్యానించుటకు మీరిచ్చినటువంటి ఇంత చక్కని ఆయుష్ను బట్టి, మీరిస్తున్నటువంటి ఊపిరిని బట్టి, ఉనికిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. రెండవ వర్తమానంలో ఏ సంగతులు అయితే మేము మాట్లాడుకొని మా జీవితాలను బలపరుచుకునేవాళ్ళనో వాటిని అనుగ్రహించి కృపతో తండ్రి మమ్మను బలపరిచి తెలుసుకోవలసిన సంగతులు మాకు నేర్పించి మా జీవితాలను మరింత మేము మెరుగుపరుచుకున్నటకు ఈ కొద్ది సమయమును, ఈ వాక్య ధ్యానాన్ని ఆశీర్వదించమని వేడుకొనుచు. మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధ నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులరా, ఇంతవరకు మొదటి వర్తమానంలో యెహోషాపాతు గారి గురించి మనం విని ఉన్నాం బాబు ద్వారా. అయితే యూదారాజులలో దావీదు గారి వంశంలో నుండి వచ్చిన అనేక మంది రాజులలో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. ఆ భక్తులలో యెహోషాపాతు గారు ఒకరు. యెహోషాపాతు తండ్రి ఆసా, తను కూడా భక్తుడే, పర్వాలేదు, కానీ ఆసా యొక్క తండ్రి అబియా కానీ, అబియా ఒక తండ్రి రెహబాము కానీ, వీళ్ళందరూ దేవునికి దూరంగా బతికినవారు. యెహోషాపాతు గారి తర్వాత వచ్చిన ఆయన కుమారుడు యెహోరాము, అతని సతీమణి అతల్య, వారిద్దరి పుత్రుడు ఆజ్య, వీళ్ళందరూ కూడా దేవుని ఎడల దుర్మార్గంగా ప్రవర్తించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినవారు. అలా యూదారాజులలో అనేక మంది దేవునిని నిరుత్సాహపరిచి, కొద్ది కాలము బాగానే బతికిన తర్వాత ఆయనను నిరుత్సాహపరిచి రాజ్యపాలనను సరిగా చేయలేని పరిస్థితిలో కూడా కొందరున్నారు. అలా యూదారాజులను మనము ఆలోచించినప్పుడు మనకు ప్రముఖులలో ఒకనిగా కనిపించే మరొక రాజు రాజైన హిజ్కియా గారు. తన తండ్రి అయిన ఆహాజుతో కలిసి ఈ రాజకీయంలో కొద్ది కాలం ప్రయాణం చేసిన తర్వాత, తండ్రి మరణం తర్వాత ఒంటరిగా యూదులను పరిపాలించడానికి గద్దెనెక్కినవాడే రాజైన హిజ్కియా గారు. క్రీస్తు పూర్వం 716 నుండి 697 వరకు ఒంటరిగా రాజ్యాన్ని పాలించినవాడు. ఈ కాలాన్ని నేను చెప్పడానికి గల కారణం, హిజ్కియా గారు గద్దెనెక్కే సమయానికి ఉత్తర రాజ్యమైనటువంటి 10 గోత్రాలతో కూడుకున్న ఇస్రాయేలీలు, తెలుసు కదా మనకు 12 గోత్రాల వారు డివైడ్ అయిపోయారు రెహబాము కాలంలో. దక్షిణ రాజ్యం యూదా రాజ్యంగాను, ఉత్తర రాజ్యం ఇస్రాయేలు రాజ్యంగాను పిలువబడింది. హిజ్కియా అనేటువంటి యూదా రాజుగారు ఈయన సింహాసనం ఎక్కే సమయానికి ఒంటరిగా తండ్రి చనిపోయిన తర్వాత, అప్పటికి 10 గోత్రాలతో కూడుకున్నటువంటి ఉత్తర రాజ్యం ఇస్రాయేలు రాజ్యం ఏదైతే ఉందో అది అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయి అష్షూరియుల చేత పట్టుబడి 6 సంవత్సరాలు అయి ఉంటుంది. 6 సంవత్సరాలంటే పెద్ద సుదీర్ఘకాలం ఏమీ కాదు.
అంటే అశూరియుల దాడికి సంబంధించిన ఛాయలు ఇంకా ఆ ఉత్తర ప్రాంతాన కనబడుతూనే ఉన్నాయి. ఎప్పుడో 2004లో సునామీ వచ్చింది మనకు, అది ఇప్పటికీ మన కళ్ళెదురుగా కనబడుతూనే ఉంటుంది. 2020లో ఇండియాలోకి ప్రవేశించి ఇప్పటికీ తాండవం ఏలుతున్న కరోనా, ఇంకొక 100 ఏళ్ళు గడిచిపోయినా ఒక చెరగని ముద్ర వేసుకొని ఈరోజు ప్రయాణం చేస్తుంది. వీటిని నేషనల్ కలామిటీస్ అని అంటాం, జాతీయ విపత్తులు. అలాగే అశూరియులు ఇస్రాయేలీలపై దాడి చేసి వారిని చెరపట్టుకొని పోవడం అన్నది ఒక జాతీయ విపత్తు. అది ఇంకా ఎవరు మర్చిపోలేని పరిస్థితిలో ఉండగా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి హిజ్కియా గారు ఈ 2 రాజ్యాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈయన కేవలం దక్షిణ రాజ్యానికి రాజైనా, ఉత్తర ప్రాంతంలో ఉన్న శేషింపబడిన వారు, అశూరియుల చేతికి దొరకకుండా తప్పించుకున్నవారు, అశూరియులు పట్టుకోకుండా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినవారు, అశూరియులు దాడి చేసిన తర్వాత దొరికిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయారు, కొంతమంది తప్పించుకున్నారు, కొంతమందిని అశూరియులే విడిచిపెట్టేశారు. అందరూ ఖాళీ అయిపోతే భూమి నాశనం అయిపోతుంది కదా, ఎవరో ఒకరు ఉండాలి కదా అన్నట్టుగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో హిజ్కియా గారు కేవలము దక్షిణ ప్రాంతంలో ఉన్న యూదుల గురించి మాత్రమే కాకుండా ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలు ఎవరైతే ఉన్నారో, శేషింపబడిన వారు, వారి గురించి కూడా ఆలోచించి ఒక పాలకుడిగా ఒక బాధ్యత కలిగిన వాడుగా ఏంటి ప్రజల పరిస్థితి, మాకంటూ ఒక చట్టం ఉంది కదా, మనుషులు చేసిన చట్టం కాదది, దేవుడే ధర్మశాస్త్రంగా ఇచ్చినటువంటి శాసనం అది చట్టం. ఈరోజు ఈ చట్ట ప్రకారంగా మేము బతుకుతున్నామో లేదో అని పరిశీలించడం మొదలుపెట్టారు హిజ్కియా గారు. అలా పరిశీలిస్తుంటే ఆయనకు దేవుడు ప్రతి ఏటా తప్పకుండా జరపాలి అని చెప్పినటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో, అంటే లేవియాకాండం 23వ అధ్యాయంలో కనిపించే ఏడాది పండుగలవి, పస్కా పండుగ కానీ, పులేని రొట్టెల పండుగ కానీ, ప్రథమ ఫలముల పండుగ కానీ, వారముల పండుగ కానీ, ఇలా ఎన్నో పండుగలు ఉండగా ఆ పండుగలన్నీ కూడా ఇటు యూదులు కానీ అటు ఇస్రాయేలీలు కానీ తమ పాలకుల పుణ్యమా అని, బాధ్యత లేని యాజకుల పుణ్యమా అని, పనిని విస్మరించిన లేవీయుల పుణ్యమా అని దేవుడు ఖచ్చితంగా చేయమని చెప్పిన ఈ సంవత్సరంలో వారు జరిపించవలసినటువంటి పండుగలన్నీ కూడా ఆగిపోయి ఉంటాయి హిజ్కియా గారు వచ్చే సమయానికి. అందులో తొలి పండుగ పస్కా పండుగ, దాని కొనసాగింపుగా పులియని రొట్టెల పండుగ ఉంటుంది. అది ప్రతి సంవత్సరం ఇస్రాయేలీలకు ఇవ్వబడినటువంటి క్యాలెండర్. ఆబీబు మాసం అది మొదటి నెల, దీనిని నీసాను మాసం అని కూడా పిలిచారు. ఇస్రాయేలీలకు ఇవ్వబడినటువంటి క్యాలెండర్లో మొదటి నెల ఆబీబు మాసం లేదా నీసాను మాసం. ఆ నెలలో 14వ తారీఖున జరగవలసినటువంటి పస్కా పండుగ, తర్వాత పులియని రొట్టెల పండుగ ఆగిపోయి ఉన్నటువంటి స్థితిని హిజ్కియా గారు గమనిస్తారు. అసలు పస్కా అంటే ఏంటి, ఆ పస్కా పండుగ రోజున ఏం జరుగుతుంది, పాపము చేసి పాపాలను అపరాధములను మూటగట్టుకున్న ప్రజల పక్షాన ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల వధింపబడేటువంటి ఒక దినం అది. అది దేవునికి పండుగ, యెహోవాకు పస్కా పండుగ అని అంటాడు. ప్రజల పాపాలను శుద్ధీకరించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఆ రోజున జరుగుతుంది. ఒక మనిషి పక్షాన ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల వధింపబడిన రోజు దేవుని కన్నులకు అది పండుగ. నిర్దోషమైన గొర్రెపిల్ల ఒకవైపు రక్తతర్పణ చేసి వధింపబడుతున్న, తద్వారా జరుగుతున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం అది. ఒక పాపి అంగీకరించబడుట, ఒక పాపిని దేవుడు స్వీకరించుట,
ఆ పాపి యొక్క పాపము లేదా పాపాలు క్షమింపబడుట అనే ఒక గొప్ప కార్యక్రమం దేవుని కన్నులకు అది ఎప్పుడు పండుగే. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక పాపి విషయమే పరలోకములో ఎక్కువ సంతోషం కలుగును. అలాంటి ఒక అద్భుతమైనటువంటి పరమార్థము కలిగినటువంటి పండుగే పస్కా పండుగ. కానీ దాన్ని విస్మరించి దాని ద్వారా దేవునికి దగ్గరయ్యేటువంటి అవకాశాన్ని మనుషులు వినియోగించుకోకుండా దేవునికి ఆయన సన్నిధికి దూరంగా బతుకుతున్న రోజులవి. అప్పుడు హిజ్కియా గారు తన అధిపతులతో ఆలోచన చేసి మనం ప్రతి ఏటా ధర్మశాస్త్ర ప్రకారంగా మొదటి నెల 14వ తేదీన పస్కా పండుగ ఆచరించాలి, అదైతే మిస్ అయిపోయింది. కానీ మనం దేవుని అనుమతి తీసుకొని పర్వాలేదు ఆయన మొదటి నెల చేయమని చెప్పినా అసలు మొదటి నెల మనం జరపలేదు కనుక కనీసం 2వ నెలలోనైనా దీన్ని జరిపే ఒక ప్రయత్నం చేద్దాం అని ప్రార్థనాపూర్వకంగా హిజ్కియా గారు దేవుని ఆమోదము పొంది మొదటి నెల జరగవలసినటువంటి పస్కా మరియు పులేని రొట్టెల పండుగలను 2వ నెలలో జరపడానికి నిశ్చయించుకొని దయచేసి సువర్ణ అవకాశం అందరూ ఉపయోగించుకోండి, ఖచ్చితంగా యెరూషలేముకే వచ్చి ఆ పండుగను ఆచరించాలి, యెరూషలేముకే వచ్చి ఆ బలిని అర్పించాలి. అందువల్ల మీరు ఎక్కడున్నా కూడా రండి యెరూషలేముకని. కేవలము దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులకు మాత్రమే కాకుండా ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలినటువంటి శేషింపబడిన ఇశ్రాయేలులందరికీ ఆయన పిలుపును పంపిస్తాడు. ఆ వార్తను మోసుకెళ్ళిన వాళ్ళని తెలుగులో అంచెవాండ్రు అని అంటారు. ఆ వార్తను మోసుకుని వెళ్ళినటువంటి మెసెంజర్స్ని వారు ఆ వార్తను మోసుకెళ్ళి అందరినీ, ఇశ్రాయేలీలారా, దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారలారా, దయచేసి ఈ పిలుపును మీరు అందుకొని అందరూ ఆయన వైపు తిరిగితే ఆయన మీ విషయంలో ప్రసన్నతను పొంది ఆనందాన్ని పొంది ఆయన ఏ అశూరీలకైతే మీ పితరులు లేదా మీ తోటి వారిని అందరినీ అప్పగించాడో మరలా వారిని తీసుకొని రావడానికి ఆయన ఇష్టపడతాడు. దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుండా వారి పిలుపునిస్తారు రాజుగారి పక్షాన. ఆ సందర్భంలో ఇలాంటి మాటలు దేవుడు మన కోసం వ్రాయించాడో దీనికి సంబంధించి ఈరోజు మనం జాగ్రత్తగా ఒక అధ్యాయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయము తీద్దాం ఒకసారి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం మనం కొంచెం మొదటి నుంచి చదువుకుంటూ కిందికి వెళ్దాం, తొందర ఏం లేదు. 30వ అధ్యాయంలో మొత్తం మనకు 27 వచనములు ఉంటాయి, వీలైనన్ని మనం చదువుకుంటూ అలా పాస్ అవుతూ ముందుకెళ్దాం. మరియు హిజ్కియా, మొదటి వచనం చదువుతున్నాను, మరియు హిజ్కియా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారికందరికీ యూదా వారికందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీలకును మనషే వారికి పత్రికలు పంపెను. ఎవరు పంపుతున్న ఆహ్వానం ఇది? రాజుగారు పంపుతున్న ఆహ్వానం ఇది. ఎవరి కోసం పంపుతున్న ఆహ్వానం ఇది? ఈ మందిరానికి సంబంధించి మనుషుల ఆత్మీయ జీవితాలకు సంబంధించినటువంటి ఒక పిలుపు ఇది. ఉచితంగా రేషన్ కార్డు ఇస్తామంటే పరిగెత్తుకుంటూ వస్తారు జనరల్గా. ఆధార్ కార్డు ఏ ఇబ్బంది లేకుండా ఇస్తారంటే పరిగెత్తుకుంటూ వస్తారు బాగానే. బియ్యం ఉచితం, పప్పు ఉచితం, నూనె ఉచితం అంటే పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ ఇవన్నీ దానికి సంబంధించినవి కాదు కదా, కాదు కదా. మీరు వస్తే తిండి పెడతాం, మీరు వస్తే డబ్బులు ఇస్తాం, మీరు ఇస్తే ఇంకొకటి ఏదో ఇస్తామని పిలుపునిచ్చింటే స్పందన వేరేలా ఉండేది. పాపం హిజ్కియా గారు వీటికి సంబంధించి కాకుండా మనందరి జీవితాలు దేవుని సన్నిధిలో కట్టుకుందాము రండి అని ఒక పాలకుని స్థానంలో ఉండి పిలుపును పంపించాడు. ఇక 2వ వచనం చూద్దాం. సేవకు చాలినంత మంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించు కొనకుండుట చేతను, జనులు యెరూషలేములో కూడు కొనకుండుట చేతను మొదటి నెల యందు పస్కా పండుగ జరగలేదు. ఎందుకు జరగలేదు? అది ప్రజల తప్ప యాజకుల తప్ప అంటే ఇద్దరిది అంటున్నాడు ఇక్కడ.
యాజకులు తమ్మును తాము దేవుని పని కోసం ప్రతిష్ఠించుకోలేదన్నట. మరి ఎందుకు మెడలో యాజకులు అనేటువంటి ట్యాగ్? యాజకులు అంటే ఎవరు? దేవునికి మనుషులకు మధ్యవర్తులు. దేవుని మాటలను ప్రజలకు చెప్పి ప్రజల పరిస్థితిని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించేవారు. కానీ యాజకులు తమ పనిని విస్మరించి వారిని వారు దేవునికి ప్రతిష్ఠించుకోలేకపోయారట. ఇదిగో మనకి ఈ మొదటి నెల వచ్చింది. ధర్మశాస్త్ర ప్రకారంగా 14వ తేదీన పస్కా పండుగ, తర్వాత 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పులియని రొట్టెల పండుగ మనం ఆచరించాలి. మీరందరూ కూడా సంసిద్ధులై మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని రావాలి యెరూషలేము. కానీ యాజకులు పిలుపునివ్వట్లేదట. మరి ఏం చేస్తున్నట్టు ఇల్లు? ఏం చేస్తున్నట్టు యాజకులు? మరి బాధ్యతను విస్మరించి అక్కడికేదో యాజకులు సేవకులు అనేటువంటి ట్యాగ్ మాత్రం మెడలో తగిలించుకొని చేయవలసినటువంటి పనిని చేయకుండా బాధ్యతను విస్మరించి బతుకుతున్నటువంటి పరిస్థితి యాజకులది. ఎలాగో వీరి గురించి వచ్చింది కనుక ఒక రెండు మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాం. పాత నిబంధనలో యాజకులకు ఒక ధర్మం ఉంది. ఈ ధర్మాన్ని మరిచిన ఒక యాజక బృందం కనపడుతుంటుంది. కేవలం హిజ్కియా గారి తరంలో మాత్రమే కాదు, దాదాపుగా ఎన్నో తరాలలో ఈ యాజకులు దేవుడు పెట్టుకున్న నమ్మకంపై నీళ్లు చల్లి వమ్ము చేసి ఆయన నిరుత్సాహపరిచారని బైబిల్ పదే పదే చెబుతుంటుంది. వద్దాం ఇక్కడికి, ఒక వచనం చూద్దాం. ప్రవక్త అయినటువంటి మలాఖీ గారి కాలంలో, మలాఖీ గ్రంథం, యాజకుల దుస్థితి ఎలాగుందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. యాజకుల పరిస్థితి, మలాఖీ గ్రంథం 2:7 చూద్దాం. ముందుగా 7, మలాఖీ గ్రంథం 2:7 నుండి, యాజకులు సైన్యముల అధిపతియగు యెహోవా దూతలు. ఎంత పెద్ద ట్యాగ్ ఉంది వారి మెడలో! ఎవరట యాజకులు? సైన్యముల అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. వారు జ్ఞానమును బట్టి బోధించాలి, జ్ఞానమును బట్టి బోధించాలి. అంటే ప్రజలకు ధర్మశాస్త్రాన్ని నేర్పించే ఒక కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వీరు జ్ఞానాన్ని బట్టి బోధించాలి. ఏది పడితే అది బోధించకూడదు. 8వ వచనంలో అయితే అన్నది చూడండి. ఇంకా తర్వాత మీరు చదవాల్సిన అవసరం లేదు, మ్యాటర్ అర్థమైపోవాలి. ఇక అయితే అన్న దగ్గరే మొత్తం మ్యాటర్ క్లియర్ అయిపోవాలి. వారు జ్ఞానమును బట్టి బోధించాలి. అయితే అన్నాడంటే అది జరగట్లేదని అంతేనా? అయితే మీరు మార్గము తప్పితిరి. ఎవరు మార్గము తప్పారు? యాజకులే. యాజకులే మార్గము తప్పారు. ఇదే పరిస్థితి కదా హిజ్కియా గారి కాలంలో మనం చూస్తుంది. మార్గాన్ని చూపించవలసిన యాజకులే మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారు. లేవీయులకు నిబంధన చేయబడింది ఒకటి, అది చూద్దాం కాసేపు అయిన తర్వాత. పోనీ అది చూద్దాం, మలాఖీ గ్రంథం క్లోజ్ చేయకండి. ద్వితీయోపదేశ కాండములో లేవీయులకు సంబంధించిన ఒక నిబంధనను మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం, పరిచయం కోసం 8వ వచనం. పరిచయం కోసం 8వ వచనం, లేవిని గుర్చిట్లనుము అని 10వ వచనంకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా 10. వారు యాకోబునకు నీ విధులను, ఇస్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. అది లేవీలతో చేయబడినటువంటి నిబంధన. ఇస్రాయేలీలకు దేవుని విధులను, కట్టడలను, ధర్మశాస్త్రాన్ని నేర్పించవలసినటువంటి బాధ్యత వీరికి ఉంది. ఇప్పుడు మలాఖీ గ్రంథానికి వస్తే ఏం చేస్తున్నారట? అయితే మీరు మార్గము తప్పితే 8వ వచనం, 2వ అధ్యాయం మలాఖీ గ్రంథం, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసుకుని ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక. ఏమైపోయారట యాజకులు? పక్షపాతులైపోయారు. ఉన్నోళ్ళను ఒకలా చూడడం, లేనోళ్ళను మరొకలా చూడడం, ఇది మార్గము తప్పి ప్రవర్తించడం.
తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకోకుండా ప్రతిష్ట పరచుకోకుండా వ్యవహరించేటువంటి వ్యవహారం ఇది. హిజ్కియా గారి కాలంలో యాజకుల ఈ దుస్థితి వలన పస్కా పండుగ ఆగిపోయింది. అక్కడికి వచ్చేద్దామా? 30వ అధ్యాయం దినవృత్తాంతంలో 2వ గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం. సేవకు చాలినంత మంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను. అంటే కూడుకోవలసిన వారు కూడుకోవట్లేదట. ఎందుకు కూడుకోవట్లేదండి అని అడిగితే కరోనా కదండి అని చెప్పడానికి వారికి కారణం లేదు. అప్పుడు అంతేనా? ఇప్పుడు దొరికింది ఛాన్స్ చెప్పడానికి. ఎందుకంటే ఈ మధ్య రావట్లేదనండి, మీకు వెళ్ళిందేముందండి, మాస్కుల సీజన్ ఇది, కరోనా కదండి అందుకే రాలేకపోతున్నాం. భలే దొరికింది ఇప్పుడు అవకాశం చాలామందికి. ఎగ్గొట్టడానికి కారణాలు దొరికేవి కాదు. ఇప్పుడు వస్తానంటున్నా, మనమే వద్దంటున్నాంగా. కానీ సమాజముగా కూడుకొనుట వారు మానడం వలన వారు దేవుని దృష్టికి అసహ్యులైపోయారు, దేవునికి విరోధులైపోయారు. చూద్దాం కింద వస్తుందిలేండి. సమాజముగా కూడుకోకపోవడం కూడా పాపమే, గమనించాలి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు పరిస్థితులు కనుక. నేను బీసీ ఏసీ గురించి మాట్లాడుతున్నా. బీసీ ఏసీ అంటే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా. బిఫోర్ క్రైస్ట్ కాదు, బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు కరోనా ప్రభావం వల్ల కూడుకోవడానికి ఇబ్బందిగా ఉంది, మరి కరోనా లేకముందు పరిస్థితి రాగలిగామా దేవుని సన్నిధికి? నేను ఎందుకు రాలేకపోయానంటే అని చెప్పడానికి 100 కారణాలు ఉంటాయి. ఎందుకు రాగలిగానంటే దీనికి కారణాలు ఉండవు. రాలేకపోవడానికి కారణాలా? ఒప్పుకోడు దేవుడు. చూడండి అక్కడ, జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేత మొదటి నెల యందు పస్కా పండుగ జరగలేదు. పస్కా పండుగ జరగలేదు అని అంటే ప్రజల పాపాల పక్షాన నిర్దోషమైన గొర్రె పిల్లలు వధింపబడలేదు. ప్రజలు దేవుని చేత అంగీకరింపబడినట్లుగా నిర్దోషమైన గొర్రె పిల్లలు బలి అవ్వలేదనంటే అది ప్రజలకెప్పుడు సమస్యే కన్నది ఆశీర్వాదం కాదు. నీ పక్షాన ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల నీ జీవితంలో వధింపబడలేదు అనంటే అది ఇక శాపమే కానీ ఆశీర్వాదం కాదు. అయినా చీమ కొట్టినట్టు కూడా లేదు వీళ్ళకి. పస్కా పండుగే కదా, ఎన్నో రాస్తాడు దేవుడు, ఎన్నో రాయించింటాడు, అన్నీ ఎవడు చేస్తాడు ఇక్కడ అంటే. పస్కా పండుగలోని పరమార్థము ఎరుగని ఒకవైపు యాజకులు, మరొక వైపు ప్రజలు. పస్కా పండుగ జరగకపోగా 3వ వచనం, రాజును అతని అధిపతులను యెరూషలేములోనున్న సమాజపు వారందరూ దానిని 2వ నెలలో ఆచరింపవలనని యోచన చేసిరి. కొందరికైతే ఆ చింత ఉంది, ఆ చింత కలిగిన కొందరు ఇలాంటి యోచన చేశారు. ఈ సంగతి రాజునకును సమాజపు వారికి అందరికీ అనుకూలమాయను, కావున బహుకాలము నుండి, ఏదో 1-2 సంవత్సరాలు కాదండోయ్, ఎప్పటి నుంచట, బహుకాలము నుండి 5వ వచనం, వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా ఆచరింపకుండుట చూచి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీలుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయించేసిరి. కావున అంచెవాడు రాజునొద్దున అతని అధిపతుల యొద్దున తాకీదులు తీసుకుని యూదా ఇశ్రాయేలు దేశముల ఎందంతర సంచరించి రాజాజ్ఞనీలాగు ప్రచురము చేసిరి. రాజుగారి మాట వీళ్ళు అందిస్తున్నారు. ఏమని? ఇశ్రాయేలు వారలారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడల మీలో అషూరు రాజుల చేతి నుండి తప్పించుకున్న శేషించిన వారి వైపు ఆయన తిరుగును. తమ ఇది 7వ వచనం, జాగ్రత్తగా చూద్దాం, తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. ఎలా ప్రవర్తించారు వీళ్ళు? ద్రోహముగా.
వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలెనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. కొందరిని దేవుడు వినాశనానికి అప్పగించాడట. కారణం, వీళ్ళందరూ నా ఎదుట ద్రోహము చేసిరి. వాళ్ళ బతుకును చూసి, వాళ్ళ పరిస్థితిని చూసి మీరు పాఠాలు నేర్చుకోవాలంటున్నాడు. ఏమిటది? వారు దేవుని సన్నిధికి దూరంగా బతకడం, సమాజంగా కూడుకోవాలనేటువంటి ఆశ, ఆలోచన, చింత వారికి లేకపోవడం, దేవునికి దూరంగా బతకడం. అంటే మనం దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదు దేవునికి విరోధులు అవ్వాలంటే. పెద్ద పెద్ద నరహత్యలు చేయాల్సిన అవసరం లేదు దేవునికి దూరంగా, దేవునికి విరోధంగా బతకాలంటే. ఏదో మోసాలు చేసి సమాజంలో ఉగ్రవాదులుగా, భయంకరులుగా తిరిగితేనే మనం దేవునికి విరోధులం కాదు. దేవుని సన్నిధికి రాకపోయినా దేవునికి విరోధులమే. కూడుకుంటున్న సమాజంలో మనం లేకపోయినా దేవునికి విరోధులమే. అందరితో కలిసి దేవుని సన్నిధికి వచ్చి అందరితో కలిసి ఆయనను మహిమపరిచేటువంటి అవకాశం ఉన్నా రాకుండా సాకులు వెదుక్కొని, కారణాలు వెదుక్కొని, నెపములు చెబుతూ ఆయన సన్నిధికి దూరంగా ఉన్న మనము దేవునికి విరోధులై ద్రోహులుగా చిత్రీకరించబడుతున్నాం ఇక్కడ. అంతేనా? గ్రామాల్లో అయితే ఎక్కువ శాతం రోజు కలుసుకుంటారు దేవుని సన్నిధిలో. రోజు కలుసుకొని వారు కనీసం ఒక అరగంట గంట ప్రార్థన చేసుకుంటారు. పట్టణాల్లో అయితే ఊసే ఉండదు. ఎందుకు? దిక్కుకొకరు. ఇంత పెద్ద పట్టణంలో రోజు కలుసుకోవాలంటే కష్టం. కనీసం వారానికి ఒకసారి కలుసుకునే అవకాశం ఉందిగా దేవుని సన్నిధిలో. అది కూడా బరువే. వీలైతే, కుదిరితే, టైం ఉంటే ఈ మాటలన్నీ వస్తాయి చూడండి. ఎవరి దగ్గరికి రావడానికి టైం ఉండట్లేదు? టైం ఇచ్చిన వాని దగ్గరికి రావడానికి టైం దొరకట్లేదు. మనిషి జీవితానికి ఆయుష్నిచ్చిన వాడే, టైంని ఇచ్చిన వాడే దేవుడు. కానీ ఆయన సన్నిధికి రావడానికి మనిషికి ఎంత బరువు చూడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని ఫలితం ఏమంటున్నాడు ఇక్కడ? వినాశనం. ఏమిటది? వినాశనం. మిగిలిన వాటిపై ఆసక్తి ఎక్కువ, మిగిలిన వాటిపై మక్కువ ఎక్కువ. గంటల తరబడి టీవీలు చూడాలంటే అసలు అలసటే ఉండదు. గంటల తరబడి మొబైల్ చూడాలంటే అస్సలు అలసట ఉండదు. గంటల తరబడి ముచ్చట్లు పెట్టుకోవాలంటే అలసట ఉండదు. గంటల తరబడి ఎక్కడైనా తిరగాలంటే అలసట ఉండదు. ఒక అరగంట దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవాలంటే మాత్రం ఎక్కడ లేని బద్ధకం. ఆ బద్ధకమే, ఆ సోమరితనమే, ఆ మజ్జుతనమే ఆత్మీయంగా మన లేఖంగా పరలోకం నుండి వేరు చేసి సోమరివైన చెడ్డదాసుడా, చెడ్డదాసుడాలా అని అనిపించుకుని మనం దానివలన పరలోకపు గేటును కూడా చూడలేని పరిస్థితిలో నరకానికి జారిపోయే ప్రమాదం. చూడండి ఏమంట, ఏమంటున్నాడు 8వ వచనంలో, మీ పితరుల వలె మీరు అవిజయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో మీరు ప్రవేశించాలి. ఎక్కడ ప్రవేశించాలి? మందిరంలో ప్రవేశించాలి. ఇంట్లో కూర్చుంటే సరిపోదు. మీరు అనొచ్చు, కొత్త నిబంధన ప్రకారంగా మీరే దేవుని ఆలయం కదండి, మీ దేహమే దేవుని ఆలయం కదండి అని అనొచ్చు. మనము కదిలే ఆలయాలు. కానీ కదిలే ఆలయాలు కట్టబడాలంటే కదలని ఆలయం దగ్గరకు వచ్చేయాలి. కదిలే ఆలయాలుగా మనం కట్టబడాలి, కదిలే మందిరాలుగా మనం కట్టబడాలి. కదిలే మందిరాలు ఎలా కట్టబడాలి? మనం కట్టబడుచున్న మందిరాలం, కట్టబడిన మందిరాలం కాదు. సజీవమైన రాళ్ల వలె నుండి దేవుని మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుచున్నాం. మనం ఇంకా కట్టబడలేదు పూర్తిగా. మరి కట్టబడాలంటే కట్టబడే చోటికి రావాలి. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడాలనంటే దీనికి సిమెంట్ ఎక్కడ దొరుకుతుంది? స్టీల్ ఎక్కడ దొరుకుతుంది? ఇసుక ఎక్కడ దొరుకుతుంది? నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి?
కదిలే మందిరాలైనటువంటి మన జీవితాలు కట్టబడాలంటే దీనికి సిమెంట్ అయినా ఇసుకైనా నీళ్ళైనా స్టీల్ అయినా అంత ఒకటే దేవుని వాక్యం. ఆ వాక్యము చేత మన జీవితాలను కట్టుకోవాలి, ఆ వాక్యము చేత సమాజముగా మన జీవితాలు కట్టుకోవాలి అని అంటే సమాజముగా మనం కూడుకునే ఒక సమాజ మందిరానికి రావాలి. ఆ సమాజ మందిరం కదలదు. ప్రస్తుతానికి ఇప్పుడు మనం కూడుకున్నటువంటి ఈ యొక్క మందిరం, ఈ కదలని మందిరం, కదలని మందిరములోనికి ఎవరు ప్రవేశించాం? కదిలే మందిరాలను ప్రవేశించాం. కదిలే మందిరాలమైన మనం ఇక్కడికి ఎందుకు వచ్చి ఇక్కడ కూడుకున్నాం? కట్టబడుటకు. నేను ఇంట్లో ఉంటాను, ఇక్కడే నేను కట్టుకుంటాను, ఏ యూట్యూబ్లో లైవ్ వస్తుందిగా చూస్తాను. ఇప్పుడు కరోనా కనుక ఓకే, కరోనా కనుక మీరు రాకపోయినా ఇది క్షమాపణ దొరికే పాపం, పాపమే రాకపోవడం, కానీ క్షమాపణ దొరికే పాపం, మరణకరము కాని పాపం. వచ్చే అవకాశం ఉన్న రాకూడదు ఇంట్లో బజ్జున్నారు అనుకోండి, అది మరణకరమైన పాపం అది. అంతేనా? మీరు పరిశుద్ధ మందిరములో ప్రవేశించాలంటున్నారు. ఎనిమిది వచనంలో ఆయన శాశ్వతముగా పరిశుద్ధ పరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీది నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. అంటే మందిరానికి రాకపోతే ఏం జరుగుతుందని అర్థమైపోతుంది ఇక్కడ. దేవుని మహోగ్రత కురుస్తుందట. ఎట్లుంది మాట? దేవుని మహోగ్రత. మీరు ఎందుకైనా మంచిది, మీకు కొత్త నిబంధనలు కూడా చూపిద్దామా ఒక మాట. మీరు సమాజముగా కూడుకునుట మానకండి. మీకు తెలిస్తే మీరు చెప్పండి, నేను చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక అంటే ఇది పాత నిబంధన కదే అని అంటారు ఈ యాంగిల్ ఆలోచించే వాళ్ళు. పాత నిబంధన కదండి, మరి కొత్త నిబంధనలు చూపిస్తే సైలెంట్ అయిపోండి. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనములు, 24-25 వచనములు, కొందరు మానుకొనుచున్నట్టుగా కొత్త నిబంధనలో. అంతేనా? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. మరి ఎక్కువగా లాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. గొర్రె ఎప్పుడు మందలో ఉండాలి. నేను మందకు దూరంగా ఒంటరిగా ఉండి ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో సోషల్ మీడియాలోనో మెమరీ కార్డులోనో నేను వాక్యం వినేసి అమ్మో నేను వాక్యం నేర్చుకున్నాను కదా అని సైలెంట్ అయిపోతానంటే కుదరదు. మందలో ఉండాలి. గొర్రె ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఏ క్రూర మృగానికి అది బలి కాక తప్పదు. అది తొడిలు కావచ్చు, సింహం కావచ్చు, ఆ తొడేలే ఆ సింహమే గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్న అపవాది. అందుకే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అంటే పెళ్లి చేసేద్దాం అనకూడదు సీరియస్గా. ఈ సందర్భం వేరు, అన్నిటిని తీసుకుని పెళ్లికి వేయకూడదు. నరుడు మందిరానికి రాకుండా ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అది పాయింట్. ఐడిల్ మైండ్స్ ఆర్ డెవిల్స్ వర్క్షాప్స్. ఒంటరిగా ఉంటే దుర్మార్గమైన భ్రష్టత్వంతో కూడుకున్నటువంటి ఆలోచనలు వచ్చి మనిషిని పాడు చేస్తాయి. అంతేనా? ఇవన్నీ జరగకూడదంటే నువ్వు రా. అపోస్తలుల బోధ ఎందు నెక్స్ట్ సహవాసమందును ఉండాలి. బాప్తిస్మం తీసుకున్న వారు ఎందులో ఉండాలట? అపోస్తలుల బోధ ఎందు నెక్స్ట్. బోధ అంటే వాక్యం. వాక్యం అమెరికాలో దొరకచ్చు, వాక్యం యూట్యూబ్లో ఉండొచ్చు, వాక్యం మరొక చోట మీకు ఉండొచ్చు క్యాసెట్లో సీడీలో, కానీ సహవాసం? నేను సహవాసానికి దూరంగా బతికేసి ఏదో ఉద్ధృతి చేస్తానంటే కుదరదు. అటు పాత నిబంధనలో సమాజముగా కూడుకోననందుకు ఉగ్రత వస్తుంది. కొత్త నిబంధనలు కూడా చాలా స్ట్రిక్ట్గా చెబుతున్నాడు, మీరు సమాజంగా కూడుకొనటం మానకండి, కొందరు ఆల్రెడీ తప్పు చేస్తున్నారని. అర్థం చేసుకుంటున్నారా? వచ్చేద్దాం దినవృత్తాంతంలో 2వ గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం.
ఆయన శాశ్వతంగా పరిశుద్ధ పరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లుగా ఆయనను సేవించుడి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల ఎంత పెద్ద ఆఫర్ చూడండి. మీరు ఆయన తట్టు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చేదరు. అంటే ఎవరైతే కఠినంగా వచ్చి మీ మీద దాడి చేసి ఎవరైతే భీకర దాడి చేసి మిమ్మల్ని మీ వారిని మీ పిల్లలను పట్టుకొని వెళ్ళిపోయారో వారికి మీ విషయమై కనికరం పుట్టే అవకాశం ఉంది. ఎక్కడికి వస్తే? మనం మందిరానికి వస్తే. కొంతమంది అంటారు చూడండి నాకు చాలా సమస్యలు ఉన్నాయండి ఇవన్నీ తీరిపోయిన తర్వాత వస్తానని. అసలు నువ్వు వస్తేనే అవి తీరే అవకాశం ఉంది. నువ్వు వస్తేనే అవి తీరే అవకాశం ఉంది. నమ్ముట నీ వలన అయితే సమస్యలు దూరం అవుట సాధ్యమే. నమ్మాలి, విశ్వసించాలి. ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత నేను మందిరానికి వస్తానని కాదు. ఈ మధ్య నాకు మనశ్శాంతి లేదండి, అది దొరికిన తర్వాత వస్తాను అంటారు కొంతమంది. మనశ్శాంతి దొరికేదే ఇక్కడ, అంతేనా? మనశ్శాంతి దొరికేదే ఇక్కడ. ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళు అంటే అంటున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే ఇతను అంటున్నాడు కొంచెం నాకు ఆరోగ్యం బాగుండట్లేదండి, బాగైన తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తాను అన్నట్టుంది. ఇక అర్థమైందా? నీకు ఆరోగ్యం బాగలేదు కనుకనే డాక్టర్ అవసరం. ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగలేదు కనుకనే ఆసుపత్రి అవసరం. కొంచెం ఆరోగ్యంలో బాగుండట్లే, ఆరోగ్యం బాగుండట్లేదండి, ఒంట్లో బాగుండట్లేదండి, కొంచెం బాగైన తర్వాత హాస్పిటల్కి వస్తాను, బాగైన తర్వాత డాక్టర్ గారిని కలుస్తాను అన్నట్టుంది ఇక్కడ వ్యవహారం. ఎందుకు నువ్వు దేవుని సన్నిధికి రావట్లేదు, ఎందుకు మందిరానికి రావట్లేదు అని అడిగితే కొంచెం మనశ్శాంతి లేదండి, అది వచ్చిన తర్వాత వస్తాను, జ్వరం బాగైన తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తాను అన్నట్టుంది ఇది. అంటే మనము తెలియకుండానే దేవునితో పరాచకాలు ఆడుతున్నాం అన్నమాట, తెలియకుండానే దేవునితో గేమ్స్ ఆడుతున్నాం మనం. హత్య గురించి మాట్లాడట్లేదు, దొంగతనం గురించి మాట్లాడట్లేదు, మోసం చేయడం గురించి మాట్లాడట్లేదు, భయంకరమైన వ్యభిచారం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. కానీ ఆయన మహోగ్రత కుమరించబడుతుందట. ఏం చేస్తే? మనము దేవుని సన్నిధికి రాకపోయినా, సమాజముగా కూడుకోకపోయినా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ హియర్. వాళ్ళ పితరులు ఆత్మీయ వ్యభిచారులై ఆయనను సేవించక ఆయనకు దూరంగా బతికారు, బాగానే ఉంది. మళ్ళీ వీళ్ళు చేస్తున్నదేంటి? డైరెక్ట్గా వీళ్ళు విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ ఆయన సన్నిధికి రాకుండా, ఆయన మందిరానికి రాకుండా వీళ్ళు ఇంట్లో కూర్చొని ఏదో ఉద్ధరిస్తున్నారని అంటే ఈ సమయాన్ని దేనికి కేటాయిస్తున్నట్టు? దేనికో కేటాయిస్తున్నారు, అదే విగ్రహం అయిపోయింది. అశ్శూరులు చెరపట్టుకొని పోయినటువంటి వారంలో అనేక మంది విగ్రహారాధికులు ఉన్నారు. విగ్రహారాధన కదండి పాపని మీరు అనొచ్చుకోవచ్చు లోపలికి వెళ్ళి. నేనంటాను మళ్ళీ వీళ్ళు చేసేది విగ్రహారాధన కాదా? దేవుని సన్నిధికి రావలసిన సమయాన్ని మరొకదానికి వెచ్చించడం విగ్రహారాధన కాదా? ప్రతి ఏటా జరగవలసినటువంటి పస్కా పండుగలు జరపకుండా ఏ ఉద్ధరిస్తున్నారు వీళ్ళు? ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి దేనికోసమైతే సమయాన్ని కేటాయిస్తున్నారో దీనికి కేటాయించకుండా అది కాదా ఐడల్ వర్షిప్? ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు వస్తే ఎవరి వలన మీకు సమస్యలు వచ్చాయో వారికి మీ మీద కనికరము పుట్టే అవకాశం ఉంది. దేవుడే పుట్టిస్తాడు, దేవుడే పుట్టిస్తాడు. మనమేమో మనుషులకు భయపడి దేవునికి దూరం అయిపోతుంటాం, ఎవరికో భయపడి మనం దేవునికి దూరం అయిపోతుంటాం. కానీ దేవుడు, నువ్వు ఎవరికైతే భయపడి నా దగ్గరికి రావడానికి నువ్వు సంకోచిస్తున్నావో వాళ్లకు నీ మీద కనికరం పుట్టాలి అని అంటే నువ్వు ఫస్ట్ నాకు దగ్గరకు బతకడం స్టార్ట్ చేయి. ఇది దేవుని పిలుపు, రాజుగారి ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి పిలుపు. ఆయనను సేవించుడి, ఆయనను సేవించుడి. 8వ వచనంలో చివరి మాట, రైట్? ఇప్పుడు 9వ వచనంకి వెళ్ళిపోదాం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును, వారి దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా
కరుణా కటాక్షములు గల వాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. మనము తిరగాలి. మన ఇప్పుడు రివర్స్. ప్రభువా నేను నీ దగ్గర రావాలంటే నువ్వు ఏదైనా చేయాలి నాకు. ఇంకా కొంతమంది దేవుని దాసులు మనల్ని పిలుస్తుంటారు, ఎందుకయ్యా నువ్వు దూరంగా ఉంటున్నావు రా అని. అయ్యగారు బాధ్యపడి నా కోసం ప్రార్థన చేయండి, పరీక్షలో పాస్ అయితే ఖచ్చితంగా వస్తాను అంటే ఇప్పుడు రావాలంటే ఇప్పుడు దేవుడు పైనుంచి దిగొచ్చి మనల్ని పాస్ చేయాలి. ఉద్యోగం చదువుతున్నానండి, దేవుడు ఉద్యోగం ఇస్తే ఖచ్చితంగా వస్తానండి అంటే ఇప్పుడు దేవుని దగ్గరికి రావాలంటే దేవుడు ఏదైనా చేయాలి. ఇప్పుడు మనకు ఉద్యోగం వస్తే నీ దగ్గరకు వస్తాను, పరీక్షల్లో పాస్ అయితే నీ దగ్గరకు వస్తాను, ప్రమోషన్ వస్తే నీ దగ్గరకు వస్తాను, ట్రాన్స్ఫర్ అయితే నీ దగ్గరకు వస్తాను. ఏంటి నీ కండిషన్లు దేవునికి? రోగం పోతే వస్తాను, పాపకు పెళ్ళి అయితే వస్తాను. అంటే కండిషన్లు లేకుండా నువ్వు రాలేవన్నమాట దేవుని దగ్గరికి అన్కండిషనల్గా. ఆయన ఏమో తన ప్రేమను అన్కండిషనల్గా చూపిస్తున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, చెడ్డవారి మీదను మంచివారి మీదను. తన వర్షమును కురిపించి తన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు. ఏం కండిషన్లు పెట్టాడు? ఇక కేవలం వర్షము కేవలము సూర్యుడనే కాదు, పీల్చే గాలి, ఆక్సిజన్. కరోనా సీజన్లో ఏం కొరత కనపడుతుంది ఇప్పుడు? ఆక్సిజన్ కొరతట. ముఖ్యమంత్రులు సైతం చేతులు జోడించి వేడుకుంటున్నారు మిగిలిన రాష్ట్రాల వారిని, మీ దగ్గర ఆక్సిజన్ ఉంటే పంపండి. ఎంత ఖర్చైనా పర్లేదు, మాకు ఆక్సిజన్ కావాలి. ఖర్చు పెట్టినా దొరకని ఆక్సిజన్ గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కేజ్రీవాల్ గారు ప్రధానమంత్రి గారికి చేతులు జోడించి అడుగుతున్నాడు, మాకు ఆక్సిజన్ కొరత ఉందయ్యా. మీరేమో మా రాష్ట్రానికి ఇంతని కేటాయించారు, కేటాయించిన దాంట్లో కూడా మాకు పూర్తికి ఇంకా రాలేదు. అసలు మీరు కేటాయించింది కూడా మాకు సరిపోదు. మా ప్రాంతంలో ఏమో ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలు లేవు, అవి వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ రాష్ట్రాల వారు నిలిపేసుకుంటున్నారు మాకు ఆక్సిజన్ కావాలి అని. చిత్రం ఏంటంటే దుర్దినములలో ఆక్సిజన్ దొరకడమే సమస్య అవుతుంటే, దుర్దినములు రాకముందు అంటే కరోనా రాకముందు కాసేపు ఎంత సమృద్ధిగా దేవుడు ఆక్సిజన్ పెట్టాడు. పొరపాటున దేవుడు ఇంత రేటు కట్టింటే అర్ధపూట ఫ్రీగా ఇస్తాను, మిగిలిన అర్ధపూట మీరు సంపాదించుకోవాలనుకోండి. ప్రతి గొర్రె చచ్చినట్టే అంతేనా కదా, 24 గంటల్లో దేవుడు ఒక 12 అవర్స్ ఇస్తాను ఆక్సిజన్ ఫ్రీగా, మిగిలిన 12 అవర్స్ మీరు కష్టపడి సంపాదించుకోవాలనంటే ఇంకా బతికేదే కష్టపడేదే ఆక్సిజన్ కోసం బతికినట్లు ఉంటుంది అప్పుడు. ఇటలీలో లాస్ట్ టైం కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన కరోనా అటాక్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పూర్తయి బయటకు వచ్చేటప్పుడు బిల్ ఇచ్చారట, హాస్పిటల్ బిల్. దేనికి ఎంతైందని చూసి ఒక్కసారిగా అదంతా చూసిన తర్వాత కుప్ప కులిపోయి బోరు ఏడ్చాడట. ఎందుకు ఏడుస్తున్నాడు ఎవరికి అర్థం కాక, ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారని అడిగితే ఆక్సిజన్ నాకు పెట్టినందుకు మీరు ఎంత బిల్ వేశారో చూడండి, 1,00,000 రూపాయలు వేశారట ఆక్సిజన్ కోసం. ఇది నేను కట్టలేక కాదు, కట్టతాను, కానీ ఇంత కొంత మొత్తానికే మీరు ఇన్ని లక్షలు మీరు నాకు నా దగ్గర మీరు వసూలు చేస్తుంటే, నేను పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నేను ఈ ఊపిరిని ఉచితంగా పీలుస్తున్నానుగా, ఈ ఆక్సిజన్ నేను ఉచితంగా పీలుస్తున్నాను. ఏ రోజు దేవుడు నా దగ్గర బిల్లు అడగలేదు. అంత గొప్ప దేవుని ప్రేమను ఇంత సమృద్ధిగా నేను అనుభవించానా అని ఆయనకు అప్పుడు దేవుడు గుర్తొచ్చి జ్ఞానవంతుడు కనుక బలం ఆలోచించాడు. దేవుని ప్రేమను బట్టి కన్నీరు మున్నీరు అయిపోయాడట. దిస్ ఇస్ అన్కండిషనల్ లవ్. ఆయనేమో ఏంటది ఏ కండిషన్ లేకుండా, దాన్ని ఏదో అంటారు తెలుగులో అన్కండిషనల్ ఏదో ఉంది మంచి పదమే, ఎవరికీ తెలీదా ఎబ్బే కాదు, గుర్తొస్తే రాసుకోండి, ఇంగ్లీష్లోనే చెప్పేస్తున్నా. మంచి పదం, బాగా తెలిసిన పదమే, ఎక్కువ మనం చూసే పదమే. అయ్యో దేవా కరోనా బయలు పది గుర్తొస్తే బాగుంటుంది. రైట్,
అలాంటి ఒక అయ్యమ్మా కాదులేండి మీకు గుర్తురావట్లేదు మీరు అసలు తెలియదని నాకు అర్థమైంది. అలాంటి గొప్ప ప్రేమను దేవుడు కుమరిస్తుంటే ఆయన దగ్గరికి రావడానికి మనం ఏం చేస్తున్నాం, ఎన్ని కండిషన్లు పెడుతున్నాం. ఏమన్నారమ్మా కరెక్టే చెప్పారు, ఎవరు మంచి పదమే చెప్పారు, అది షరతులు లేని ప్రేమ, షరతులు లేని కృప కదా. మనమేమో ఇన్ని షరతులు పెడుతున్నాం. ఎవరు దుర్మార్గులు ఇప్పుడు చెప్పండి. పిచ్చి ఒక చిన్న ఉద్యోగం కోసం దేవుని దగ్గర డిమాండ్ పెట్టి నువ్వు ఉద్యోగం ఇస్తే నేను వస్తాను లేదంటే లేదు, ప్రమోషన్ ఇస్తే వస్తాను లేదంటే లేదు, కడుపులో గడ్డ మాయమైతే వస్తాను లేదంటే లేదు. సింహాసనమందు కూర్చున్న రాజుగారే రండయ్యా దేవుని దగ్గరికి అని పిలుపునిస్తుంటే రాజే పిలుస్తున్నాడనంటే ఇది ఎంత గొప్ప కార్యం అని కనీసం వాళ్ళకు ఒక ఆలోచన రావద్దు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సింహాసనమందు కూర్చుని ఒక రాజ్యాన్ని పాలిస్తున్న హిజ్కియా అంతటి వాడు పిలుస్తుంటే ప్రజలకు కనీసం ఆలోచన రావద్దు. మన కళ్ళ ముందు కూడా కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు దేవుని దాసులుగా బతుకుతుంటారు. మనకంటే చదువులు ఎక్కువ ఉంటారు, మనకంటే అనుభవంలో ఎక్కువ ఉంటారు, మనకుంటే అనేకమైనటువంటి విషయాలలో వారు పై హోదాలో ఉంటారు. అలాంటి వారే దేవుని పాదాల దగ్గర ఉంటారు. అలాంటప్పుడు మిగిలిన వాళ్ళకి ఏమర్థం కావాలి, అరే ఇంత పెద్ద మనిషే బైబిల్ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, సేవ అంటున్నాడు, పాపం నుంచి దూరం అంటున్నాడు, పరిశుద్ధత అంటున్నాడు, మందిరానికి వెళ్ళాలంటున్నాడు, భక్తి అంటున్నాడు, ప్రార్థన అంటున్నాడు, సహవాసం అంటున్నాడు. అలాంటి మనిషి ఈరోజు దేవుడు దేవుడు అంటుంటే నేను ఒక్కసారి కాకపోతే ఒకసారి ఆయన ఆలోచించొద్దా అని ఆలోచన రావాలి. జ్ఞానం ఉంటే నీ బతుకు నీదే, నా బతుకు నాదే, ఏముండదు, ఎగిరెగిరి పడుతుంటారు అంతే. గాలి చెదరగొట్టు పొట్టు అంతేనా, దుష్టులు ఆలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వల్ల పొట్టు ఎగురుతుంటుంది ఎక్కువ. ఎగిరి కొద్ది మీరు అనుకోకూడదు దీనికి రెక్కలు బాగున్నాయి బాగా ఎగురుతుంది అని అనకూడదు. అక్కడ ఎలా ఉండాలి మనము, నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండాలి. అది ఎగరదు, నాటబడిన చెట్టు ఎగరదు, పొట్టు ఎగురుతుంటుంది. ఎగిరేదాన్ని చూసి దీని టాలెంట్ ఎక్కువ అనుకోకూడదు. ఇక్కడ గాలి వస్తే ఎగిరిపోతుంది, అది గాలికి ఎగిరే పొట్టు అది అంతేనా. చెట్టును చూసి అనుకోవాలి నేను అలా నాటబడాలి, కదలకుండా నాటబడాలి. ప్రియ దేవుని వర్లారా, హిజ్కియా అనేటువంటి రాజుగారు ఇస్తున్న పిలుపు ప్రజల దృష్టిలో ఎలాగుందో కింద 10వ వచనం చూద్దాం. ఒకసారి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. అంచెవాండ్రు జెబులూను దేశం వరకు ఎఫ్రాయిము మనష్షేల దేశములలో ఉన్న ప్రతి పట్టణమునకు నువ్వు పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. వీళ్ళు పొట్టు కాకపోతే ఏంటి, మరి ఇంటి వరకు వచ్చి పిలుస్తున్నారట, మన గడప దగ్గరకు వచ్చి పిలుస్తున్నారట. ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి, ఎగతాళి. గుర్తుపెట్టుకోండి, దేవుని దాసులు తన సన్నిధికి రమ్మని దేవుడు ఆ దాసుల ద్వారా పిలుపునిచ్చినప్పుడు ఎగతాళి చేస్తే వినాశనము తప్పదు. ఒక్క 2-3 సందర్భాలు చూపించి ముగిస్తాను ఈ రోజుకి. లోతు గారు సుదమ గుమర పట్టణాల్లో ఉన్నారు. ఆయన తన కుమార్తెలకు ఆల్రెడీ వివాహం నిశ్చయం చేశాడు. ఆ వివాహం నిశ్చయం చేసినప్పుడు కాబోయే అల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో దేవదూతలు వచ్చి పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, నీకు సంబంధించిన వారిని అందరినీ బయటికి తీసుకుని వెళ్ళిపోదాం, వారందరినీ పిలువు అని అడిగితే ఆయన వెళ్ళి కాబోయే అల్లుళ్ళతో దేవుడు నాశనం చేయబోతున్నాడు దీనిని, రండి నాతో పాటు అని పిలుపునిస్తే ఆ అల్లుళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎక్కడ, ఆదికాండము 19వ అధ్యాయం 14వ వచనము చూద్దాం ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి అంటే 13 నుంచి చూద్దాం సందర్భం కోసం.
పన్నెండు నుంచి చూద్దాం ఇంకా సందర్భం కోసం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ ఊర్లో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలకు తీసుకుని రమ్ము, మేము ఈ చోటు నాశనం చేయవచ్చు. వారిని గూర్చిన మోర యెహోవా సన్నిధిలో గొప్పదైన కనుక దానిని నాశనం చేయటకు యెహోవా మమ్మల్ని పంపానని చెప్పగా లోతు బయటికెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పిన. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. తర్వాత ఏం జరిగిందో నేను చెప్పాల్సిన అవసరంలా. వీళ్ళు బయటకు వచ్చారు, ఎగతాళి చేసిన వాళ్ళు చచ్చిపోయారు, ఎగతాళి చేసిన వాళ్ళు పోయారు, వినాశనం. ఇంకొక వచనం చూద్దాం, దినవృత్తాంతంలో రెండవ గ్రంథం, అగేన్ దినవృత్తాంతముల రెండవ గ్రంథం 36:15-16 వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయచ్చు. చూడండి అక్కడ ఏం చేయొచ్చు, ఎగతాళి చేయచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చాను. అంటే దేవుని వాక్యాన్ని తృణీకరించి దేవుడిస్తున్న పిలుపును ఎగతాళి చేస్తే ఇలా ఉంటుందన్నమాట. మన మీద హీరోయిజం ప్రదర్శించకూడదు. దేవుడు తన దాసుల ద్వారా పిలుపునిచ్చేటప్పుడు రండి అనగానే పిలుపు. మత్తయి సువార్త 22వ అధ్యాయం రాజుగారు తన కుమారుని కోసం ఒక పెండ్లి విందును ఏర్పాటు చేశారట. పెండ్లి విందు ఏర్పాటు చేసి విందు కోసం రండి అని ఆహ్వానం పలుకుతున్నాడు. మొదటి నుంచి రెండవ వచనం నుంచి, పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించడానికి అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానులకపోయేరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రోవిన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన కానీ వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళి తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. నెక్స్ట్ రాజుగారి రియాక్షన్ చూడండి ఎలా ఉందో. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. వినాశనం, పిలుపును అందుకోకపోతే వినాశనం తప్పదన్నమాట. పదే పదే ఇక్కడ కనబడుతోంది. ప్రియ సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు సువార్తను ప్రకటించే వారి పిలుపు, దేవుడు తన సువార్త ద్వారా పిలుస్తాడు. ఈరోజు నాకు కనబడాలి, నాకు చల్లనైన మెల్లనైన స్వరంతో నాతో మాట్లాడితే వస్తాను, ఇవన్నీ చెప్పకూడదు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. అలా గట్టికి పిలువు ప్రభువా, నువ్వు చల్లనైన మెల్లనైన స్వరంతో పిలిస్తే వస్తాను మా ఇంటికి వచ్చి అంటే కుదరదు. ఇక్కడ ఇట్ వాజ్ ఎ కాల్ టు ఆల్. రండి అన్నాడు యేసుప్రభు ఆల్రెడీ, రండి అన్నాడు. నువ్వు అందరిలో వెలవకూడదు, నన్ను పర్సనల్గా వెలవాలనకూడదు. ఇక్కడ తెస్సలోనికయులకు రాసిన రెండవ పత్రిక 2:14 చూద్దాం ఒకసారి. 14, మీరు ఇలాగున రక్షింపబడి, ఏమి కావాలని రక్షింపబడుటకు. తెస్సలోనిక 2:14, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. పిలిచాడా? పిలుపు వచ్చేసిందా? ఎలా పిలుపు వచ్చింది? మా సువార్త వలన పిలుస్తున్నాడు మిమ్మల్ని. దేవుడు నన్ను పిలవలేదు, దేవుడు నన్ను పిలవలేదు, దేవుడు నన్ను పిలవలేదు అంటే దేవుడు పిలిచే పిలుపు ఒకటి ఉంటుంది, అది లాస్ట్ కాల్. అది అంటే ఇంక వచ్చేయంటాడు అంతే. దేవుడు వచ్చేయనగానే ఇంటికి అందరు వస్తారు అప్పుడు దేనికో. మొహమాటం లేకుండా పంపి పాతేయడానికి. అందుకే దేవుడా నన్ను పిలవట్లేదు అంటే వద్దు, ఆ పిలుపు వద్దు, ఆల్రెడీ నా దాసుల ద్వారా పిలుస్తున్నానుగా, సువార్త ద్వారా పిలుస్తున్నానుగా రా. ఎందుకు పిలుస్తున్నాడు? వచ్చి నీ జీవితంలో పస్కా పండుగ జరిగిందో లేదో చూడు. ఏమిటి పస్కా పండుగ? నీ జీవితంలో నీ పక్షాన పస్కా పశువు వధింపబడిందా లేదా?
కృత నిబంధన ప్రకారంగా పస్కా పశువు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తాన్ని మనందరి పక్షాన చిందించాడు. ఈరోజు కొత్త నిబంధనలు అడుగుతున్నది అదే, నీ పక్షాన నీ జీవితంలో ఈ నిర్దోషమైనటువంటి నిజమైన పస్కా పశువు యొక్క రక్తం చిందింపబడిందా, నీ జీవితం ఆ రక్తానికి అంటుకుందా అని అడుగుతున్నాడు. అంటే బాప్తిస్మము తీసుకున్నావా అని అడుగుతున్నాడు. కొంతమంది అలా తీసుకోవాలి చూడండి, ఇంకా తీసుకోకుండా బతికేస్తుంటారు. ఇంకొంతమంది తీసుకున్నా మరలా ఆ పస్కా పశువు ఎందుకైతే వధించబడిందో ఆ కారణానికి దూరంగా బతకడం, పాపాలు కడిగి పరిశుద్ధపరచడానికే యేసుక్రీస్తు వారు మనందరి కోసం కన్నుమూసి అంతకుముందు రక్తం గార్చి తన దేహాన్ని విరిచి ప్రాణం పెడితే బ్యాప్టిజం అప్పుడు ఆయన రక్తంలో మన జీవితాలు కడుక్కొని మరలా ఆయనకు దూరమై బ్రతుకుతున్న ద్రోహపూరితమైనటువంటి జీవితాలు ఉన్నాయేమో మనవి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్స్ టైమ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. వాయిదాలు వేసుకుంటూ చూద్దాములే చేద్దాములే అని ఎగతాళి చేసుకుంటూ తిరస్కరిస్తూ అప్పుడప్పుడు దేవునికి అపాయింట్మెంట్ ఇస్తున్నట్టుగా ఆయన సన్నిధికి వచ్చి వీలైతే కుదిరితే టైం ఉంటే చనా లాస్ట్ వీక్ చెప్పినట్టున్నాను కదా, కొంతమంది ఏమంటారట మన వాళ్ళు పిలిస్తే చూద్దామంటే నెలకు ఒకసారి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎవడికి ఇస్తున్నావు అపాయింట్మెంట్ నువ్వు ఇక్కడ? ఎవడికి ఇచ్చేది నువ్వు అపాయింట్మెంట్ ఇక్కడ? చూద్దాం, కనీసం మంత్లీ ఉంచానని ట్రై చేస్తానండి అని. నువ్వు రాకున్నా పర్లేదు, ఇప్పుడు తమరు వస్తేనే ఇక్కడ జరుగుతాను, ఏమీ లేదు. అసలు రావలసింది నీ ప్రయోజనం కోసం, రావలసింది నీ మేలు కోసం. ఏం బ్రదరు ఈ మధ్య రావట్లేదు అంటే బిజీ అండి కుదరట్లేదు అంటే చూద్దాం, అట్లీస్ట్ మంత్లీ వన్స్ ట్రై చేస్తాను, పెళ్ళికి వస్తున్నావేంటి. ఆ బిల్డప్ చూడండి, విలువ తెలియని జీవితాలు ఇవి. అదే అక్కడ కంపెనీలో పనిచేస్తుంటారు కదా పైన, ఆ బాస్ ఏంటో ఏమది రావట్లేదు చూస్తానండి, కనీసం మంత్లీ వన్స్ అనండి. అక్కడ ఉద్యోగం చేసే చోటు ఈ డైలాగులు ఉండవు, రెండో రోజుకు ఉద్యోగం పోతుందిగా. చదువుకుంటున్న పిల్లలు ప్రిన్సిపల్ గారు అడిగారు ఏంటి ఇవ్వదే కనపడలేదు, చూస్తాను సార్ మంత్లీ వన్స్ అని. అక్కడ ఇవ్వండి ఆ బిల్డప్ ప్రిన్సిపల్ దగ్గర ఇవ్వండి. ఒక ప్రిన్సిపల్ దగ్గర గజ గజ, ఉద్యోగం ఇచ్చిన యజమాని దగ్గర గజ గజ, ఊపిరినిస్తున్న బతుకునిచ్చిన రేపొదన పరలోకాన్ని ఇస్తానంటున్న ఆయన దగ్గర మాత్రం బిల్డప్లు, ఆయన దగ్గర మాత్రం. అమ్మా చచ్చిపోయిన తర్వాత చుక్కలు చూస్తారు ఇలాంటి వాళ్ళందరూ, చుక్కలంటే మామూలు చుక్కలు కాదు. ఏంటి ఇంత బిల్డప్ ఇచ్చారా నేను, స్క్రీన్ మీద కనపడుతుంటుంది మొత్తం, స్క్రీన్ మీద క్లియర్గా కనపడుతూ ఉంటుంది. దేవుడే అడుగుతాడు, రే నువ్వు ఓవర్ చేసావా లేదా రాని ప్రభువా, అది మామూలు ఓవర్ యాక్షన్ కాదు ప్రభువా, నువ్వెందుకు పంపడం నరకానికి, నేనే వెళ్తాను, నువ్వు రమ్మన్న రాను పరలోకానికి. అంటే అంత సిగ్గుతో కూడుకున్న జీవితాలు అంటున్నాను, సిగ్గుకరమైనటువంటి జీవితాలు. ఈరోజు దేవుని సన్నిధికి రావడానికి ఏ కారణాలు చెబుతున్నానో చెబుతున్నామో ఈరోజు, ఆ కారణాలు రేపొద్దున మనకు మెడకు చుట్టుకొని నడూరా నరకానికి, అంటే నడూరా నరకానికి. అందుకే రాకుండా ఎగ్గొట్టడానికి కారణాలు వెదక్కండి. నేను దేని గురించి మాట్లాడుతున్నా? బీసీ ఏసీ. ఇప్పుడు కండిషనల్గా మనం కూడుకుంటున్నాం షరతులతో, కొంచెం ఇవన్నీ మళ్ళీ సద్దుమణిగిన తర్వాత అప్పుడు మీరు రావడానికి కారణాలు వెతకాలి, ఎగ్గొట్టడానికి కాదు. దేవుని పిలుపును నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే జాగ్రత్త. ఈరోజు ఈ వాక్య సందేశానికి ఇదే అంశం, దేవుని పిలుపును నిర్లక్ష్యం చేస్తున్నారా? ఇది ఒక ప్రత్యేకమైన సందేశంగా మీరు అలా మనసులో ఉంచుకోండి. మరొక సందేశం దీనికి రిలేటెడ్దే వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇక్కడ వరకు విన్నదంతా మనసులో ఉంచుకొని వచ్చే వారానికి సిద్ధపడి రావాలి. మరి ఈరోజు ఒక్కసారి మన జీవితాలు పరిశీలించుకుందాం. వాయిదాలు వేస్తున్నామేమో, నిర్లక్ష్యం చేస్తున్నామేమో, పిలుపును గుర్తించక
ఇంకా ఏదో మనము దేవునితో ప్రాచకలాడుతున్నామేమో. అలాంటిది జరగకుండా ఒక్కసారి తలదించి కళ్ళు మూసుకొని ప్రభు యేసుక్రీస్తు వారు విరిచిన దేహం, చిందించిన రక్తం ఎందుకోసం ఇది జరిగింది దాన్ని మనసులో ఉంచుకొని నా పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ నెమ్మదిగా ప్రభు బలలోనికి మనం ప్రవేశిద్దాం.